नेलूर जिला गूडूर नियोजकवर्गम पार्टी कार्यालयंलो तेलुगुदेशं पार्टी व्यवस्थापकुलु नंदमूरी तारक रामाराव 25वा वर्धंति वेडुकलनु घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा माजी एम्मेल्ये पासिम सुनील कुमार, गूडूर पट्टण परिशीलकुलु पेळ्ळकूरु श्रीनिवासुल रेड्डी नायकुलतो कलिसि पार्टी जेंडानु आविष्करिंचारु। అనంతరం ఎన్టీఆర్ కాంస్య విగ్రహంనకు పూలమాల వేసి నివాళులర్పించారు। అలాగే టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ మరియు భారీ అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పాత్ర ఏదైనా తన నటనతో వెండితెరపై మగుటం లేని మహారాజుగా వెలుగొందారన్నారు। 1983 లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి దేశ రాజకీయ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని సంచలనం సృష్టించిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు। రాజకీయాలలో వారు చిరకాలం గుర్తుండిపోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు। మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి బడుగు బలహీన వర్గాల వారు కూడా రాజకీయాలలో ఉన్నారంటే ఆ ఘనత ఎన్టీఆర్దేనన్నారు। ఎన్టీఆర్ ఆశయాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో సేలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వర్లు రాజు, మట్టం శ్రావణి రెడ్డి, బిల్లు చెంచయ్య రామయ్య, తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు। దానికి పేద ప్రజలు తహసీల్ ఆఫీస్ కు వచ్చి చేయించుకునే పరిస్థితి లేదు। ఏ నాయకుడి మీదనో ఆధారపడే పరిస్థితి ఉండేది। అయితే ఎక్కడికక్కడ స్థానికంగా ప్రజలకు పాలన సౌలభ్యం కోసం మండలాలు ఏర్పాటు చేసి మండలిక వ్యవస్థను తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థని రక్షణ చేయడం జరిగింది। అదే విధంగా మున్సిపకరణ వ్యవస్థలు ఆ రోజు గ్రామాల్లో తెలంగాణలో వస్తే పట్టేల పట్వారి వ్యవస్థ, ఆంధ్రాలో వస్తే మున్సిప కర్ణాల వ్యవస్థ ప్రజల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఆధిపత్యం చెలాయించే పరిస్థితి ఉండేది। వారందర్ని కూడా రద్దు చేసి విఆర్ఓలు, గ్రామ సెక్రటరీలు ఇటువంటి తీసుకొచ్చి ఎవరి ఆధిపత్యంలోను ఎవరి పెత్తంలోను ప్రజలు లేకుండా వారికి విముక్తులు కలిసిన మహానుభావుడు గురించి నందమూరి అందగారు సినీ పరిశ్రమలోనే ఆయనకన్నా అందగారు పుట్టలేదు, ఇంక పుట్టడు కూడా। అట్లాగే ఈరోజు మా చించరామని చెప్పి చెప్పినట్టు మేమందరం కూడా ఎమ్మెల్యేలు గాను మున్సిపల్ చైర్మన్ గాను ఎస్సీ ఎస్టీ సేవ మైనార్టీలు అయినా ఉంటే కేవలం ఆ మహానుభావుడు దయని చెప్పి మేము తెలియజేస్తున్నాం। ఈరోజు తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, వేరే పార్టీలో ఆ పరిస్థితి లేదు। దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తున్నాం। ఎందువల్లంటే పేదవాళ్ళకి, బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అందరినీ కూడా చిన్న వయసులో ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వివిధ పదవులు ఇచ్చి ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచి ఈరోజు ఆయన ద్వారా మేమందరం కూడా తలెత్తుకొని పోతున్నామంటే నిజంగా మహానుభావుని కలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ప్రజలు ఒకటి గుర్తించాలా, అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన ఉండింది, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండింది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి దానికి దీనికి తేడా చూసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నా। అలాగే ముఖ్యంగా గూడూరు మా అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు కానీ మా మండ పార్టీ అధ్యక్షుడు కానీ వీళ్ళందరూ కూడా, అలాగే ఎస్సీసీఎల్లు, బీసీసీఎల్లు వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। అలాగే ముఖ్యంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం। ఎందుకంటే పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా రక్తదాన శిబిరం పెట్టుకున్నారు కాబట్టి మా పిల్లలు ఇచ్చేటువంటి రక్తం ఎంతోమందికి ఉపయోగపడుతుందని చెప్పి డాక్టర్ గారు ఇచ్చినటువంటి సలహా మేరకు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాం। రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అన్నదానానికి సహకరించినటువంటి పెద్దలు, అలాగే మిత్రులు, స్నేహితులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం।